ఫిలిం క్రిటిక్స్ ఫిలిమ్స్ గురించి మాట్లాడాలి. ఫిలిం పర్సనాలిటీస్ ఒక పర్సనల్ లైఫ్ మీకు సంబంధం ఏంటి, ఎవరికి సంబంధం ఏంటి, ఎవరి లైఫ్ వాళ్ళది. అదేవిధంగా సోషల్ యాక్టివిస్ వాళ్ళ సోషల్ కాసెస్ చాలా ఉన్నాయి, తిండి లేకుండా చాలా ఉన్నాయి, దాన్ని మాట్లాడాలి కానీ. తర్వాత మ్యారేజ్ కౌన్సిలర్స్ మా గురించి మాట్లాడుతూ ఇలా పైన పెద్దగా పేరేసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్ వేసుకుని మాట్లాడుతున్నారు. ఇది ఎవరో ఒకళ్ళు ఇండస్ట్రీ నుంచి ఫైట్ చేయాలి. బేసిక్స్ కాబట్టి మేము ఇది కాకుండా కొంత కాల్స్ కూడా వస్తున్నాయి మధ్యన, కొన్ని డిస్టర్బింగ్ కాల్స్ కూడా వస్తున్నాయి నాకే నాకు కాదు, ఓవరాల్గా సినీ పరిశ్రమలో కూడా కొన్ని డిస్టర్బింగ్ కాల్స్ వస్తున్నాయి. వీటన్నిటి మీద కూడా ఒక ఆల్రెడీ సైబర్ క్రైమ్లో డిఫమేషన్ కేసు కూడా వేయడం జరిగింది, దీని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. దాని రిజల్ట్ ఏంటనేది నేను ఖచ్చితంగా నేను మళ్ళీ మీడియా ముందు చెప్తాను. ఎవిడెన్సెస్ కూడా స్ట్రాంగ్గా దొరికినాయి మాకు, చాలా స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ దొరికినాయి. ఈ ఎవిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో వీటిని తీసుకొని అ ఫ్యూ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్సర్, దే హావ్ టు ఆన్సర్ టు ది పీపుల్. ఎందుకంటే కష్టపడి పైకి వస్తాం మేమందరం కూడా. ప్రతి మనిషికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, అది మా ఇష్టం. లా ప్రకారం మేము ఉంటాం, లా ప్రకారం ఏం జరిగినా అది మా పర్సనల్ ఇష్యూస్. వాటిని యాజ్ అ జర్నలిస్ట్గా హక్కు ఉంది మాట్లాడడానికి, కానీ డిఫైన్ చేసి మమ్మల్ని కించపరిచి ఇలా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి దీని మీద ఖచ్చితంగా వీ విల్ ముందుకు పోతున్నాం. ఇది ఒక ఓషన్, ఇది అంత సులువు కాదు. బట్ మా అదృష్టం మా కరెక్ట్ ఎవిడెన్సెస్తో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో మాకు కొన్ని రిజల్ట్స్ దొరుకుతున్నాయి. సూన్ వీ విల్ కమ్ టు వన్ కన్క్లూషన్. అ ఫ్యూ పీపుల్, ఎక్కువ మంది కాదు. వీ రెస్పెక్ట్ ద మీడియా, మీడియా మీద ఎప్పుడు గౌరవండి, మీడియా ఫ్రెండ్లీ. మీడియా అండ్ సినీ పరిశ్రమ ఎప్పుడు కలిసి ఉండాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. అండ్ సూన్ వీ విల్ కమ్అట్ విత్ సార్. సార్ మీరు ఎవరి గురించి చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారు, మాకు సింగిల్ ముక్క అర్థం కాలేదు. నేను చెప్తున్నా కదండి, ఇంతసేపు నేను చెప్పిన తర్వాత మళ్ళీ దాని మీద అర్థం కాలేదు. మీడియా ఎవరి గురించి చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారు, అంటే బికాస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ గురించి చెప్. కొన్ని అసలు అడ్రస్ లేని ఛానల్స్ నా గురించి కొంత మాట్లాడడం జరిగింది. నాతో పాటు పేర్లు, నేను అవతల వాళ్ళ పేర్లు నేను చెప్పాను, మీరే చూస్తున్నారు. వాళ్ళ మీద అంతా మాట్లాడటం, ట్రోలింగ్స్ ఇవి జరుగుతూ ఉంటాయి. సో సరే, కొంత లైటర్గా దీన్ని తీసుకోవడం వరకు కరెక్ట్, కానీ ఇది డిఫమేషన్ వైపు వెళుతుంది. ఇది ఒక రాంగ్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు కొన్ని మానసికంగా చాలామంది దాన్ని అప్రోచ్ అవుతున్నారు. మీరు ఫైట్ చేస్తున్నారు, మేమందరం మీతో ఉన్నాం, సపోర్ట్ ఇవ్వండి. దీన్ని మనం మీడియాకి, మీడియా పీపుల్ కూడా నాతో మాట్లాడారు, మీడియాకి సినీ పరిశ్రమకి కూడా డిస్టెన్స్ అయిపోతుంది, మీరు కొంచెం ముందు తీసుకెళ్ళాలి. కాబట్టి ఆల్రెడీ సైబర్ క్రైమ్లో మేము సైబర్ డిఫమేషన్ కేసు కోర్టులో కూడా, సైబర్ కోర్టులో వెళ్ళడం జరిగింది. ఏసీపీ గారిని కూడా కలుసుకోవడం జరిగింది. దీని మీద ఆల్రెడీ కొంతమందికి నోటీసులు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది. ఇంతే నేను ఇప్పుడు రివీల్ చేయలేను. ఓవరాల్గా దీని మీద, ఎందుకంటే ఇవాళ సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి, సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. మెయిన్గా ఏంటంటే ఇవాళ సీ ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్స్ అందరూ ఫోన్ నెంబర్స్ డైరీస్ ద్వారా అందరికి పెడుతున్నారు, కాబట్టి ఈజీగా దీన్ని వేరే నంబర్స్తో మాట్లాడడం, ఇలాగా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కాల్స్ మెసేజెస్ ఇవి కూడా జరుగుతున్నాయి. ఓవరాల్గా దీన్ని నేను ఎప్పుడు ఎనీ సోషల్ ఇష్యూస్ ఉన్నా, ఎనీ ఇష్యూస్ ఉన్నా నేను పనిచేస్తాను. ఫస్ట్ నుంచి కూడా నాకు అక్కడ చెరువుల దగ్గర నుంచి, కడల కోసం దగ్గర అన్నీ పనిచేస్తాను. సో ఇది బేసిక్గా మా పరిశ్రమ. మేము జనరల్గా పర్సనాలిటీస్ ఎవరైనా, సినిమా వాళ్ళే కదా, ఎనీ పర్సనాలిటీస్ మీద కానీ ఎవరి మీద కానీ సైబర్ క్రైమ్స్ మీద ఒక వి వాంట్ టు టేక్ సర్టన్ ఇష్యూస్. ఈరోజు వాళ్ళు కొత్త కంప్లైంట్ ఇచ్చారా? కొత్త కంప్లైంట్ ఏం లేదు. వాటిపైన కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? సార్ మామూలుగా మీరు అంటే ఫాలోఅప్ తెలుసుకోవడానికి ఫోన్లో కూడా తెలుసుకోవచ్చు, పర్టికులర్ వచ్చారంటే మాకు ఒక. నేను బేసిక్గా చాలా రోజులు అయింది కలిసి, కలిసి సిన్స్ వీఆర్ ట్రావెలింగ్ అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్. సార్ పర్సనల్ కలుసుకుందాం వచ్చాను, జస్ట్ పర్సనల్ మీటింగ్. ఆల్రెడీ కేసు అయితే ఫైల్ అయింది,
రమ్యారఘుపతి ఇష్యూలో మీరేమో ఎవిడెన్స్ ఇవ్వడం జరిగిందా, ఎవిడెన్స్ ఇవ్వడం ఏం జరిగిందా, దాని గురించి తెలుసుకోవడం జరిగింది. ఎవ్రీథింగ్ ఐ హావ్ గివెన్ వెరీ క్లియర్లీ ఇన్ మై స్టేట్మెంట్ చెప్పాను కదా, చెప్పేది ఏమి లేదు. ప్రెస్ చట్టం తన పని తను చేసుకుపోతుంది.